సాకార భక్తి శివ కవితామృతం. భక్తుడు ఎప్పుడూ పరమాత్ముని యొక్క పారవస్యంలో రమిస్తూ ఉండాలి. అప్పుడే అందులో ఉన్న తీయదనం మనకి అర్థమవుతుంది. మనం ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చెవులతో కాకుండా హృదయంతో ఒకసారి ఆ పరమశివుణ్ణి తలుచుకుందాం, స్మరిద్దాం. హృదయంతో వినండి, మీరే మీకు చెప్తున్నట్టుగా మీరు ఏ ఇష్టదైవాన్ని స్మరిస్తారో ఆ ఈశ్వరుణ్ణి మనసులో అనుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని హృదయంతో వాళ్ళకి చెప్తున్నట్టుగా చెప్పండి, మీరే చెప్తున్నట్టుగా అనుభూతి చెందండి. శివ, నీ దర్శనం కోసమని నీ దగ్గరకు వస్తే ఒకవైపు నుంచి నీలిమేఘాలు నిన్ను ఆవరించినట్టుగా కనిపిస్తుంది. పురుషోత్తముడు నీలో లీనమయ్యాడు. శివకేశవుల దర్శనం నాకు కలిగింది, ఎంత భాగ్యమో. మరోవైపు తెల్లని నీ మేనిఛాయ ఎరుపు రంగులోకి మారిపోతూ కనిపించింది. అమ్మవారు వెలిగిపోతూ దర్శనమిచ్చారు. ఆవిడ క్రమక్రమంగా నీలో లీనమైపోవడమే చూశాను. నాకు అర్ధనారీశ్వర దర్శనం కలిగింది. ఎంత దయామయుడవో నీవు. కానీ శివ, సకల దేవతామూర్తులను నీలో కలిపేసుకున్నావు, ఇంకా నాకు చోటెక్కడిది? నన్నెలా ఉద్ధరిస్తావు? ఓహో, నీ హృదయ కమలంలో నాలాంటి భక్తులు ఎందరో సేద తీరుతున్నారు కదూ. హృదయాన్ని మాకోసం మట్టిపెట్టావా? ఇంత కారుణ్యం ఏమయ్యా నా మీద, నాలాంటి భక్తుల మీద? ఇంత కారుణ్యమూర్తివి కాబట్టే నీ పాదస్మరణను నేను విడిచిపెట్టడం లేదు. నిత్యం నేను స్మరిస్తూనే ఉంటున్నాను శివ శివ హర హర అని. శివోహం.